హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు అన్నం వడియాలు అయితే చూపిస్తున్నానండి. ఇవి అన్నంతో చేసిన జంతికలు. ఇవైతే చాలా బాగా వచ్చినాయండి. మన పిల్లలకి కురుకురే తింటారు చూడండి, అచ్చం అలాగే వచ్చినాయి. ఇంకొచ్చేసి నేనైతే ముందుగా అయితే అందులో కోసం అయితే కొన్ని మిరపకాయలు అండ్ కొన్ని అల్లం వెల్లుల్లి అల్లము ముక్కలు కూడా తీసుకున్నానండి. తర్వాత కొన్ని వెల్లుల్లి డబ్బలు అయితే తీసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులోనే కల్లుప్పు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఇంకొంచెం మెత్తగా పట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది, అంటే మనకి జంతికలు గొట్టం నుంచి బయటికి రావాలి. తర్వాత అన్నం అయితే మెత్తగా ఉడికేసుకోవాలండి. చాలా మెత్తగా ఉడికేసుకుంటే బాగుంటుంది. నాకు ఆ రోజు అన్నం పేస్ట్ అయిపోయింది, అందువల్ల నేను ఇలా ట్రై చేశాను. ఇంకా రెండు అయితే ఇలాగ బాగా గంటితో కలుపుకోవాలి. ఇంక మూడు కన్నాలు ఉన్న మనం జంతికలు గొట్టమైతే తీసుకోవాలి. నేనైతే అన్నం పేస్ట్ అయిందని మాత్రమే చేశాను, సరే నాకు వీడియో కూడా ఉంటుంది కదా అని ఇలా ట్రై చేశానండి. చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, అది కూడా ఎక్కడ చూడలేదు. తర్వాత చూశాను ఇంకా ఇలా వస్తుంది. చాలా అంటే స్మూత్గా జారిపోతున్నాయండి. మనం మెత్తగా అన్నం ఉడికేసుకుంటే మట్టుగా చాలా స్మూత్గా, ఇది గేమ్ లాగా అనిపించింది. చాలా బాగా వచ్చినాయి జంతికలు కూడా. ఇంకా ఎండలో పెడితే ఒక్కరోజుకే ఎండిపోయినాయండి. ఇది సమ్మర్లో చేశాను, చాలా ఫాస్ట్గా ఎండిపోయి అన్నం మామూలుగా గాలి కిందే ఆరిపోతుంది కదా. ఈ అన్నం జంతికలు అయితే ఒక్క రోజులోనే ఆరిపోయినాయండి. సాయంత్రానికల్లా నాకైతే రెడీ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చినాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా అయితే ట్రై చేయమని అయితే నేను చెప్తాను. ఇంకా ఆయిల్ కూడా పీల్చుకోవట్లేదు. ఇవైతే మన పిల్లలు తినే కురికిరీలు ఎలా ఉంటాయో అచ్చం అయితే అలానే ఉన్నాయండి. మీరు ఇంకా వేపిన తర్వాత కూడా ఏమైనా కారం ఉప్పు వేసుకోవాలనుకుని అలా తినాలనుకున్నా కూడా తినొచ్చు. మీరైతే తప్పకుండా ట్రై చేయమని అయితే నేను చెప్తాను. పిల్లల పరంగా అయితే బాగుంటుందని నేనైతే చెప్పగలను. ఇంకోండి, చాలా బాగా వచ్చినాయి. ఊడేటప్పుడు కూడా ఎక్కడ అసలు ఇరగను కూడా ఇరగలేదు. చాలా బాగా వచ్చినాయి. ఇంకొచ్చి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అవి తిని. ఇలా ఆయిల్లో వెయ్యగానే ఇలా పొంగొచ్చేసేవి. అన్నంతో చేసినవి చూడండి ఎంత సన్నగా ఉన్నాయా. ఇంకా ఆయిల్లో వేసేయడానికైతే ఇంకా పువ్వుల్లాగా విచ్చుకొని చాలా అందంగా వచ్చినాయండి. చూడండి, అసలు పిల్లలకైతే ఇదైతే తప్పకుండా నచ్చుద్ది. ఇంకా బయట మనం తినే ప్యాకెట్లో వాటికంటే మన ఇంట్లో చేసుకొని మన పిల్లలకి మనం పెడితే దాని ఆనందమే వేరు కదా. మీరు ఎవరైనా తప్పకుండా పిల్లల కోసం చేయాలనుకుంటే దీన్ని అయితే తప్పకుండా ట్రై చేయమని చెప్తానండి. నేనైతే చాలా బాగా వచ్చినాయి. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత అందంగా వచ్చినాయో.